AVN News కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డ ఆరుగురు మృతదేహాలను పార్లమెంటు సభ్యురాలు మాలతు కవిత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాలతు కవిత మాట్లాడుతూ ఈ ప్రమాద ఘటన తెలిసి చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హృదయ విదారక దృశ్యాలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు నిర్వహించడానికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 30,000 రూపాయలు ఇచ్చారని ఎంపీ కవిత వెంట, తేరాస నాయకులు పరకాల శ్రీనివాసరెడ్డి, జెడ్పీ కోప్షన్ మహబూబ్ బాషా, గూడూరు జెడ్పీటీసీ సుచిత్ర, తేరాస రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్కుమార్ రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, పంజాల శ్రీనివాస్, పొన్నాల యుగేందర్, భానుతు రాము తదితరులు పాల్గొన్నారు. నామ్